పెద్దాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో పెద్దాడా. నానా, నేను ఆఫీస్లో అర్జెంట్ పని మీద ఉన్నాను నానా. ఒక గంట తర్వాత మళ్ళీ నేనే చేస్తాను మీకు. అలాగే నానా. సరే 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 నానా, ఎదురు చూస్తుంటాను. సరే సరే నానా, సరే సరే సరే, చేస్తానని చెప్పాను కదా. ఓకే. చిన్నాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో చిన్నాడా. నానా, ఫ్రెండ్స్ తో ఊరికి వెళ్తున్నాను బైక్ మీద, రేపు ఇంటికి రావని కాల్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడలేను. బాయ్ 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 బాయ్. ఓకే ఓకే నాన్న, ఓకే, జాగ్రత్త. సరే సరే, బాయ్ బాయ్. ప్రయాణం జాగ్రత్త. సరే నాన్న. పాపకు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో నానా. అమ్మా, ఇప్పుడే అల్లుడు గారు ఆఫీస్ నుండి వచ్చారు నాన్న, రేపు చేసి మాట్లాడతా నాన్న. అలాగే అమ్మా, మంచిది. అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. సరే నాన్న. అంతా బిజీ, పెద్దవాడు ఫోన్ చేస్తానన్నాడుగా. అబ్బా, నిద్ర పట్టేసింది. పెద్దాడు ఫోన్ చేసి ఉంటాడే. అయ్యో, ఫోన్ పనిచేయకుండా అయిపోయిందిగా. నా పిల్లలు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ఈ ఫోన్ని మా కాదర్కిచ్చి రిపేర్కి పంపిస్తాను. వాళ్ళ అల్లుడి దగ్గర రిపేర్ చేయిస్తాడు. నేనే వెళ్ళి ఇచ్చొస్తాను. ఇదిగోరా ఫోను. ఏరా కాదర్, ఫోన్ రిపేర్ చేయడానికి 15 రోజులు పడుతుందట్రా. రోజు నా ముగ్గురు పిల్లలతో మాట్లాడుకోవాల్సింది పోయి 15 రోజులు మాట్లాడుకోకుండా అలాగే ఆగిపోయాను. ఇది ఇప్పటి ఫోనా ఎప్పటి ఫోనో, ఇప్పటివాళ్ళు బాగు చేయాలంటే అంతే టైం పడుతుంది మరి. సరే సర్లే, నా పిల్లలకు అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి, ఉండు. హలో పెద్దాడా. చిన్నాడా. నానా. హాయ్ నానా, 15 రోజుల క్రితం ఊరికెళ్ళాలని చెప్పాను కదా, ఇప్పుడే వస్తున్నాను. 2 డేస్ తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. బాయ్ బాయ్ నానా. పాపా. హలో నానా, మా అత్తగారు వాళ్ళు వచ్చారు, రేపు ఫోన్ చేసి మాట్లాడతా నానా. ఇదే నిజంరా, అర్థం చేసుకో, పిల్లలు చాలా బిజీ. నా పిల్లలు ఫోన్ చేసి మాకు 1 నెల అయింది. నా ఫోన్ బాగానే ఉంది, పాపం వాళ్ళ ఫోనే పాడైనట్టుంది. నేను వెళ్ళొస్తాదా. సరే, ఈ ఫోన్ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయి. ఎందుకురా. ఈ ఫోన్ అవసరం నాకు లేదు, నా అవసరం ఎవరికీ లేదుగా. అదే అలా అనుకుదా. తీసుకెళ్ళరా, తీసుకొని వెళ్ళరా, తీసుకెళ్ళు. ఇది బిజీ ప్రపంచం అని తెలుసుకోలేకపోతున్నారు. ఈ కథ ఎవరిని ఉద్దేశించి కాదండి, కేవలం కల్పితం మాత్రమే. మనసుని కదిలించే కథలు ఈ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. తప్పకుండా ఫాలో చేస్తారు కదూ. నమస్తే.